టిఆర్ఎస్ టు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం వలన ఎవరికి లాభం ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ప్రజలకి కేసీఆర్ అంటే ఒక ప్రాంతీయ నేత ప్రాంతీయ పార్టీ నేత ఒక ప్రాంతీయ అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడిన నేత కాబట్టి ఒక అభిమానం ఉంది తెలంగాణ ప్రజలకు కూడా సెంటిమెంటల్గా అలా ఒక మోల్డ్ చేయడం జరిగింది మెంటల్గా తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది కేసీఆర్ వల్లనే వచ్చింది అనేది గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క మనసులోకి ఇనికిపోయేలాగా ప్రచారం జరిగింది కొన్ని వందల మంది వేల మంది ఉద్యమంలో పాల్గొన్న కూడా పేరు మాత్రం కంప్లీట్ గా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి పోయిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ప్రాంతీయ నేతగా ప్రాంతీయ వ్యక్తిగా ప్రాంతీయ అభిమానం మన తెలంగాణ ఆత్మ గౌరవం అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఆ సెంటిమెంట్ అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది ఎందుకు బీఆర్ఎస్ గా మారడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమైనా ఉందా అసలు టీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్ర పార్టీ అయినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పుడే రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు ఇప్పుడు దేశ దేశంలో అంటే జాతీయ స్థాయిలో పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ వలన తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం ఉందా అంటే శూన్యమనే చెప్పాలి కేవలం రాష్ట్రం మీదనే కాన్సన్ట్రేట్ చేయలేని ఒక అధికార పార్టీ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు తీర్చలేని ఒక అధికార పార్టీ ఈరోజు దేశ రాజకీయాల్లోకి వెళ్ళి దేశాన్ని ఏం మారుస్తుంది ఒకసారి మనం చూసినట్లయితే ప్రత్యేక తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడారు ఉద్యోగ కల్పన కోసం నియామకాల కోసం నిధుల కోసం నీళ్ళ కోసం నీళ్ల పేరిట రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది అధికార పార్టీ అది ప్రతి చిన్నపిల్లవాడికి కూడా తెలుసు అదేమి అంటే ఇంటింటికి నీళ్ళు రావాలి అంటే తప్పదు అనేటువంటి అంటే అభివృద్ధి జరగాలి అంటే ఎంతో కొంత అప్పు తప్పదు అని అధికార పార్టీ చెప్పుకొస్తుంది సమర్థించుకుంటుంది అప్పుల పాలు చేసి నీళ్లు తీసుకురావడం నిధులు అనే మాట లేనే లేదు ఇక నియామకాల విషయం కేవలం పత్రికా ప్రకటన వరకే నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటివి నడుస్తున్నాయి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయని నిరుద్యోగులు సంబరాలు చేసుకుని పాలాభిషేకం చేసినంత సమయం పట్టలేదు దానికి అడ్డుకట్ట పడ్డారు అసలు ఎగ్జామ్సే రాలేదు కొన్ని చోట్ల ఎగ్జామ్స్ రాసినా కూడా కొన్ని సంస్థల్లో ఎగ్జామ్స్ రాసినా కూడా రిజల్ట్స్ రాలేదు కొన్ని రిజల్ట్స్ వచ్చినా కూడా పూర్తి నియామకాలు పూర్తి స్థాయిలో నియామకాలు అయ్యాయో అంటే అవ్వలేదు దానికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది సో అసలు ఏదైతే నియామకాల కోసం కొట్లాడారో ఆ నియామకాలు జరగనేలేదు అసలు తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరిగిందే అభివృద్ధి అనగానే కొన్ని ఐటీ కంపెనీల పేరు చెప్పుకొని విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు అని చెప్పుకుంటున్న కొన్ని నామమాత్రపు కంపెనీల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంతమంది ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి ఇప్పటికే చూస్తాం మధ్యతరగతి ఎప్పటి ఇప్పటికే కూడా అలాగే ఉంది రాష్ట్రం రాకముందు అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంకా అప్పులపాలు కూడా అయింది మరి విదేశీ సంస్థల పెట్టుబడుల వల్ల ఎవరికి లాభం జరిగింది అంటే మనందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్ ఒక కుటుంబానికి జరిగింది కొన్ని బిజినెస్ పర్సన్స్కి ఆంధ్ర నుండి వచ్చిన సెటిలర్స్ అయినటువంటి కొంతమంది వ్యాపారస్తులకు మాత్రం లాభం జరిగింది కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం జరగలేదు సో ఈ పరంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు సడెన్గా పుట్టుకొచ్చింది అంటే మనం గత కొన్ని రోజుల్లో చూస్తున్నాం ఎందుకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందునడు కూడా చూస్తున్నాం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు కూడా ఇలాగే అధికార పార్టీ నేతల ముఖ్య నేతల మీద కొన్ని కేసులు వేయబోతున్నారు అవినీతి ఆరోపణలు రాబోతున్నాయి అరెస్టులు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చిన అతి కొద్ది సమయంలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమిత్ షాని కలిసి ఏ ఒప్పందాలు చేసుకున్నారో తెలీదు ఒక సమావేశం చేసి వచ్చిన తర్వాత హుషారుగా ఎన్నికలకు వెళ్ళిపోయారు కానీ గమనించాలి ఏంటంటే ఆ తర్వాతే ఆ ఒక వారం రోజుల లోపలనే అటు కేంద్రం నుండి అమిత్ షా యూపీ నుండి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇక్కడ బహిరంగ సభలు పెట్టుకున్నారు ప్రచారంలో పాల్గొన్నారు అంటే ఇక్కడ మనకి చాలా ఓపెన్గా కనిపిస్తుంది ఏంటంటే అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయి అంటే బీజేపీ ఈరోజు అధికార పార్టీ సపోర్ట్ లేకుండానే కేసీఆర్ సపోర్ట్ లేకుండానే తెలంగాణలో ఇంత స్వేచ్ఛాయుతంగా బహిరంగ సభలు మీటింగులు పాదయాత్రలు పెట్టుకుంటున్నాయా ప్రజల్లోకి బీజేపీ పార్టీ ఎంత ఎంతగా వెళ్ళింది అంటే దీని వెనకాల కేసీఆర్ హస్తం లేదా హస్తం ఉంటే ఎక్కడ ఉంది ఇది కేవలం అంతర్గత ఒప్పందాల దగ్గరే ఉంది నిజంగా కూడా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అంటే ఆ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయని కేంద్రం పదే పదే చెప్తుంది బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నారు మరి ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కేవలం తూతు మంత్రంగా నా బెదిరింపులు చేసి దోబూచులు ఆడుకుంటూ నువ్వు అంటే ఏదో బ్లాక్ బ్లాక్మెయిలింగ్ అంటాం కదా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ అంటే నువ్వు ఇక్కడ రాజకీయంగా ఎదగాలి అనుకుంటే కేంద్రాన్ని నొక్కాలి అనుకుంటే మేము మీద కేసులు వేస్తాం అని అప్పుడు బెదిరించడం ఆ బెదిరించిన నెక్స్ట్ కొద్ది రోజుల్లోనే వీళ్ళు ఏది వెళ్ళి ఏదో ఒక ఒప్పందం చేసుకోవడం ఆ తర్వాత బీజేపీ ఇక్కడ సమాజ సభలు సమావేశాలు నిర్వహించుకోవడం ఇది ఇది గత కొన్ని నెలలుగా తెలంగాణలో జరుగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు వచ్చింది ఓట్లు చేర్చడానికో లేదా ఆంధ్రాలో గెలవడానికో దేశంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి స్థాయికి వెళుతుంది అనడానికి అసలు ఇప్పట్లో జరిగే ప్రాసెస్ కానే కాదు ఇది కేవలం ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ మీద కేంద్రం ఒత్తిడి చేస్తుంది మీ మీద ఏదో ఒక కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని ఒత్తిడి చేస్తోంది కాబట్టి మేము కూడా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పార్టీని పెట్టుకుంటాం మాకు కూడా సపోర్ట్ ఉంది అని చూపించుకోవడానికి కేంద్రాన్ని బెదిరించడానికి కేంద్రాన్ని చిన్నగా బ్లాక్మెయిల్ చేయడానికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ఏ తప్ప ఈ బీఆర్ఎస్ వల్ల అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వచ్చే లాభము వచ్చే నష్టము లేదు ఆశ్చర్యకరంగా ఇప్పుడు టాపిక్స్ ఎలా బయటకు వస్తున్నాయంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ అనౌన్స్ చేశారో అప్పుడు ఆంధ్ర సెటిలర్స్ కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఆంధ్రాలో కేసీఆర్కు ఉన్న అభిమానులు కానీ మా ఓటు కేసీఆర్కే మేము ఆహ్వానిస్తున్నాము కేసీఆర్ వస్తే మేము గెలిపించుకుంటాము మా ఓటు వేస్తాము కానీ కండిషన్ సప్లై అంటూ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం అయితే ఇక్కడ కూడా వాస్తవ వాస్తవాలు ఆంధ్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి బహిరంగ సభ అతి త్వరలో కేసీఆర్ ఆంధ్రాలో పెట్టబోతున్నారు అనే వార్తలు వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది సో బహిరంగ సభ పెట్టినంత మాత్రాన బహిరంగ సభ సక్సెస్ అయినంత మాత్రాన అక్కడ పార్టీ ఉన్నట్టుగా కాదు జస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం ఇక్కడ కూడా ఎన్నో బహిరంగ సభలు జరిగాయి అంతేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా మునుగోడులో ఒక బహిరంగ సభలు జరిగితే అక్కడికి వచ్చిన ప్రజల్లో పది శాతం మాత్రమే స్థానిక ప్రజలు మిగతా వాళ్ళంతా బస్సులలో రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన ప్రజలు సో అది అక్కడ బహిరంగ సభలో జనాలు కనిపించారే కానీ వాళ్ళు స్థానికులు కారు అది సక్సెస్ఫుల్ బహిరంగ సభ అనబడదు సమస్యల గురించి ఏ పార్టీ కూడా మాట్లాడలేదు వచ్చిన జనాలను ఉద్ధరించి ఏదో ఒక ఉద్దేశించి ఏదో ఒక స్పీచ్ తమ తమ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకున్నాయి తప్ప అక్కడ ఒరిగింది ఏమీ లేదు సో రేపు ఆంధ్రాలో పెట్టే పోయే బహిరంగ సభలో కూడా జరిగేది ఇంతే ఆంధ్రాలో బహిరంగ సభ పెట్టి మేము కూడా ఇక్కడ బహిరంగ సభ పెట్టాం మా సభకు కూడా ఇంత జనాలు వచ్చారు అని చూపించుకోవడానికే తప్ప ఇక్కడ జరిగే మార్పులు ఏమీ ఉండవు ఇక ఆంధ్రాలో పోటీ చేసి గెలుస్తుందా అసలు ఒక్క స్థానమైనా కేసీఆర్ గెలవగలుగుతాడా అంటే శూన్యమని చెప్పాలి అసలు ఇప్పటికే ఆంధ్రాలో ఉన్న ప్రధాన పార్టీలు మన ఏవైతే ఉన్నాయో అటు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పటికే బీజేపీ కూడా ఇప్పటికే పోటా పోటీగా ప్రజల్లోకి వెళుతున్నాయి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాయి ఇప్పుడు వైసీపీని ఓడించడానికి కేసీఆర్ అవసరమే లేదు అసలు కేసీఆర్ ఎందుకక్కడ చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ ముగ్గురు కలిసి కనుక పోటీకి వెళితే జగన్ని ఓడించడం చాలా ఈజీ ఇప్పటికే జగన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఆ రేంజ్లో ఉంది సో దానిని ఈ మూడు పార్టీలు క్యాచ్ చేసుకుని మూకుమ్మడిగా వెళితే ఖచ్చితంగా జగన్ పార్టీని ఓడించగలుగుతారు దీనికి కేసీఆర్ వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ యొక్క అవసరం ఏపీలో అంతకన్నా లేదు అయితే ఒక విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎంతవరకు ఆహ్వానించాలి అనేది ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే కేవలం ప్రాంతీయత ప్రాంతీయ ఆత్మగౌరవం ప్రాంతీయ అభిమానం అనేటువంటి అంశంతో అనేటువంటి సెంటిమెంట్తో పుట్టిన పార్టీ ఏటీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఆత్మగౌరవం అని అలాంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా రూపు రూపాంతరం చెంది అటు ఆంధ్రాలకు వచ్చి మీ సమస్య కూడా నేను తీరుస్తామంటే నమ్మే ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉన్నారో నేనే తాను సో ఆంధ్రాలో ఈ పార్టీ వెళ్ళి అక్కడ ఏదో మార్పులు తీసుకొస్తుందనేది ఖచ్చితంగా ఒక ఒక చర్చనీయాంశం మీడియాలో మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి ఒక టాపికే తప్ప ఆచరణాత్మకంగా ఇది జరిగే పని కాదు ఓకే జరిగిన ఎంతో చాలా తక్కువ రిజల్ట్సే తప్ప ఒక ఒక గ్యాస్ట్రిక్ చేంజెస్ అయితే అటు ఏపీలో తెలంగాణలో రావు ఒక విధంగా తెలంగాణలో వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ పార్టీ తెలంగాణ నేత తెలంగాణ ముఖ్యమంత్రి అని నమ్ముతున్న ఈ గ్రామ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనవాడుగా ఉన్నప్పుడే మాకేం చేయలేదు నువ్వు దేశంలోకి వెళ్ళాక మాకేదో చేస్తావని ఎలా నమ్ముతారు అంతేకాకుండా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ని గెలిపించుకోవడానికి ఏవో కొన్ని వాగ్దానాలు చేయాలి కదా మీటింగులలో చెప్పే వాగ్దానాలు కొన్ని చేయాలి కదా నావమాత్రంగా పత్రికా ప్రకటన ప్రకారం అలాంటి వాగ్దానాలు ఏమైనా చేస్తే అంటే ఉమ్మడి రాష్ట్రం కానీ ఉమ్మడి రాజధాని విషయంలో కానీ ఏదైనా ఆ రోజుకి తాత్కాలికంగా ప్రకటన చేస్తే సరిపోతుంది అని కేసీఆర్ ఎప్పటిలాగే అంటే తెలంగాణలో ఇప్పటికవే జరుగుతున్నాయి సో తను ప్రకటన చేసిన వెంటనే దాన్ని నమ్మేసి జై జయ చేయడం పాలాభిషేకాలు చేయడం లాంటివి జరుగుతుంటాయి సో అదే ఆ రెస్పాన్స్ కోసమే కనుక ఏదో నామమాత్రపుగా సభాముఖంగా ఏదో వాగ్దానాలు చేయడం వల్ల కూడా అవి ఆచరణాత్మకం కావు సో దీనివల్ల ఆంధ్రా ఆంధ్ర తెలంగాణ ప్రజలకు వచ్చే లాభము నష్టము ఏమీ లేదు ఇంకా దేశంలో కేసీఆర్ వెళ్ళి అక్కడ రాజకీయాలు చేస్తాడు అనుకునేది కళ్ళ ఇంకొక విషయం కూడా టాపిక్లో ఉంది ఏంటంటే కేసీఆర్ జాతీయ స్థాయిలోకి వెళితే రాష్ట్రంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారండి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనేది గత నాలుగైదు సంవత్సరాలుగా చర్చనీయాంశంగానే ఉంది సో ఇంకా చాలా టైం ఉంది కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ రోజు కనుక కేసీఆర్ లేకుండా కేటీఆర్ఏ కనుక పోటీకి వెళ్తే టిఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడున్నట్టుగా కూడా ఉండదు సో ఇదంతా నాలెడ్జ్ ఈ మినిమం నాలెడ్జ్ కేసీఆర్కి ఉంది సో ఇదంతా కూడా ఏదో మేకపోతు గాంభీర్యం లాగా కేంద్రాన్ని ఏదో అంటే మాకు కూడా మీ దేశ స్థాయిలో మాకు సపోర్ట్ ఉందని చెప్పుకోవడానికి చేస్తున్న చిన్న బెదిరింపు ప్రక్రియ తప్ప దీనివలన సొంత లాభం కేవలం మళ్ళీ అదే కుటుంబానికి అదే కుటుంబ సభ్యుల మీద వస్తున్న ఆరోపణలని తిప్పికొట్టడానికో లేదా ఆ కేసుల నుండి బయటపెట్టడానికో చేస్తున్న బెదిరింపులే తప్ప మీ బిఆర్ఎస్ వల్ల లాభమేమీ లేదు అయితే ఇంకొకటి కూడా ఉంది ఇప్పటికే ఇటు కవితను కానీ కేటీఆర్ని కానీ సంతోష్ రావణ్ కానీ అరెస్ట్ చేస్తారు ఆరోపణలు ఉన్నాయని పదే పదే వార్తలు వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ని అనౌన్స్ చేసిన తర్వాత అరెస్ట్ చేశారనుకో దీన్ని ఎవరి అకౌంట్లో వేసుకుంటారు కేసీఆర్ అకౌంట్లో వేసుకుంటారు ఎందుకు నేను దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాను నాకు భయపడి నన్ను గెలవలేక నాతో పోటీ పడలేక నా మీద ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణలు చేసి నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పుకుంటారు అలా చెప్పుకోవడానికి ఒక టాపిక్ అవుతుందే తప్ప బీఆర్ఎస్ వల్ల దేశంలో వచ్చే మార్పులు కానీ రెండు రాష్ట్రాల్లో వచ్చే మార్పులు కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగేది కానీ ఏమీ లేదు